ఫ్రెండ్స్ ఇది వివో వి థర్టీ అండ్ వీ థర్టీ ప్రో వి థర్టీ సిరీస్ మార్చ్ ఏడో తారీఖు వివో అయితే లాంచ్ అయిపోతుంది వీడియోలో మనం వీటి అన్బాక్సింగ్ చూద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫస్ట్ వీటి అన్బాక్సింగ్ చూసేద్దాం ఫ్రెండ్స్ ఇవి మనకి బాక్స్లో వీ థర్టీ వీ థర్టీ ప్రో థర్టీ ప్రో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు కో ఇండ్ విత్ జైస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది జైస్ పార్ట్నర్షిప్లో మనకి వీ థర్టీ ప్రో వస్తుంది వీ థర్టీకి అయితే అది లేదు రెండు మీకు ట్వెల్వ్ జీబీ మోడల్స్ ఇక్కడ చూడవచ్చు ఇది ట్వల్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ మోడల్ వీ థర్టీ ప్రో ఇది వస్తారీకి వీ థర్టీ ట్వెల్వ్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్తో వస్తుంది ఇంకొక వీటిని అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫస్ట్ మనం థర్టీ ప్రోని అన్బాక్సింగ్ అయితే చేద్దాం తర్వాత వి థర్టీ చూద్దాం మోస్ట్లీ రెండిట్లో మీకు బాక్స్ కంటెంట్ అయితే మీకు సేమ్ ఉంటాయి బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది సో ఇది డిజైన్ కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది ఒకసారి చూపిస్తాం మీకు బ్యాక్ సైడ్ అవరా లైట్ చూస్తే మీకు కంప్లీట్ చేంజ్ చేసేస్తారు ముందు మనకి సర్కిల్లా ఉండేది కదా ఇప్పుడు మనకి స్క్వేర్ లాగా వచ్చింది అయితే కెమెరా సెటప్ మీరు చూస్తున్నారో సేమ్ అదే డిజైన్ లెక్క మీకు కనిపిస్తుంది అవరా లైట్ అయితే నెక్స్ట్ ఇంకా లోపల మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటితో పాటు కేసు కూడా ఇస్తున్నారు క్లియర్ కేసు ఇది కేసు కూడా డైరెక్ట్ వేసి చూద్దాం క్లియర్ కేసు కాబట్టి నాకు తెలిసి ఇది మీకు బాగుంటది ఇక్కడ చూడొచ్చు కేసు వేసినా కానీ ఫోన్ మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి క్విక్ స్టార్ట్ గైడ్ వారంటీ కార్డ్ ఇది అండ్ ఫైనల్ గా చార్జర్ సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది సిమ్ ఇజెక్టర్ పిన్ ఇది ఛార్జర్ వచ్చేసరికి ఇది వివో ఫ్లాష్ ఛార్జర్ ఎయిటీ వాట్ అవుట్పుట్ తో వస్తుంది అండ్ ఫైనల్ గా మీకు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో ఇది ఓవరాల్ అయితే మాత్రం బాక్స్ కంటెంట్స్ వివో వి థర్టీ ప్రో బాక్స్లో నెక్స్ట్ వి థర్టీ కూడా చూద్దాం ఒకేసారి వి థర్టీలో నాకు తెలిసి ఈ అవరాలు అయితే పాత దానిలో ఎలా ఉందో అలానే ఉంటుంది ఈ డిజైన్ అయితే రాదు ఒకసారి చూద్దాం ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది ఒకసారి చూసేద్దాం లేదు వి థర్టీలో కూడా మీకు ఈ అవరాలైట్ అయితే సేమ్ ఎంకైతే వి థర్టీ ప్రోలో ఎలా ఉందో అలానే తీసుకొని వచ్చారు రెండు మీకు చూడ్డానికి ఒకేలా ఉన్నాయి కాకపోతే వీ థర్టీ ప్రోలో మీకు మూడు కెమెరాస్ ఉంటాయి దీన్ని మనకు టూ కెమెరాస్ కనిపిస్తున్నాయి జైస్ బ్యాడ్జింగ్ మీకు వీ థర్టీ ప్రోలో ఉంది వీ థర్టీలో అయితే లేదు ఇంకా ఫోన్ పక్క పెడదాం మిగతా కంటెంట్ కంటెంట్లుద్దాం బాక్స్లో ఏమొస్తున్నాయో సేమ్ అవే కంటెంట్స్ ఉంటాయి తెలిసి పెద్ద చేంజ్ లేదు క్లియర్ కేస్ వారంటీ కార్డు అండ్ ఛార్జర్ సేమ్ ఛార్జర్ ఉంది బాక్స్లో మీకు అండ్ టైప్ సి కేబుల్ సిమ్ ఇజెక్టర్ పిన్ ఇవే బాక్స్ కంటెంట్స్ అయితే వీ థర్టీలో కూడా వస్తాయి ఇంక పక్క పెట్టేద్దాం మొబైల్ ఫోన్ ఎలా ఉన్నానే చూద్దాం ఇంకా ఫోన్ మిగతా విషయాలకు వెళ్ళే ముందు వీటి స్పెసిఫికేషన్ చూస్తే మొత్తం మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి రెండు మీకు ఇంచుమించు ఒకటే స్పెసిఫికేషన్స్ అయితే వస్తున్నాయి రెండింటిలో మీకు వన్ పాయింట్ ఫైవ్ కే కర్వుడ్ డిస్ప్లేస్ ఉన్నాయి రెండిట్లో ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఎయిటీ వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి అండ్ రెండిట్లో మీకు బ్యాక్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరా సేమ్ సెన్సర్ ఆప్టికల్ తో వస్తున్నాయి అండ్ ఫ్రంట్ కూడా ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరాతోనే వస్తున్నాయి బ్యాక్ కొద్దిగా చేంజ్ అవుతుంది బ్యాక్ మీకు వైడ్ ఆంగిల్ కెమెరా రెండిట్లో ఉంటుంది కాకపోతే వి థర్టీ ప్రోలో వచ్చేసరికి బ్యాక్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్ అయితే యాడ్ అవుతాయి వివో వి థర్టీ ప్రోలో మీకు మూడు కెమెరాస్ ఉంటాయి థర్టీలో థర్టీలోసరికి రెండు కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు అండ్ అంతే అంతేకాదు వి థర్టీ ప్రోలో మీకు జైస్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది వి థర్టీలో ఉండదు ప్రాసెసర్ కూడా చేంజ్ అయిపోయింది వి థర్టీలో వచ్చేసరికి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ త్రీ ప్రాసెసర్ ఉంటుంది వి థర్టీ ప్రోలో వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ ఎయిట్ టూ డబల్ జీరో ప్రాసెసర్ ఉంటుంది అండ్ ఇంకొకటి ర్యామ్ అండ్ స్టోరేజ్లో కూడా కొద్ది డిఫరెన్స్ ఉంటుంది వి థర్టీ బేస్ మోడల్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో స్టార్ట్ అవుతుంటే వి థర్టీ ప్రో వచ్చేసరికి బేస్ మోడల్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్తో స్టార్ట్ అవుతుంది అంతేకాదు ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది వి థర్టీ మీకు ఎల్పీ డీడీఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూతో వస్తుంటే వి థర్టీ ప్రో వచ్చరికి ఎల్పీడీడీఆర్ ఫైవ్ ఎక్స్తో వస్తుంది యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్తో వస్తుంది ఇవి స్పెసిఫికేషన్స్ అయితే చేంజెస్ మీకు హైలైట్ అయి కనిపిస్తుంటాయి ఇక్కడ నుంచి మీరు చెక్ చేయచ్చు ఇంక మనం దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం మీకు చూడ్డానికి డిజైన్లో మేజర్ చేంజ్ వచ్చేసరికి ఇది కనిపిస్తుంది ఏదైతే అవరా లైట్ ఉందో వి థర్టీలో కూడా మీకు అవరా లైట్ సేమ్ అదే ఇస్తున్నారు స్క్వేర్ వస్తుంది ఈసారి లాస్ట్ టైం మనకి రింగ్ లైట్ ఇచ్చారు కదా ఈసారి స్క్వేర్ షేప్లో వస్తుంది అది కూడా పెద్దగా వస్తుంది చాలా సైజ్ అయితే పెంచారు అండ్ దాంతో పాటు కెమెరా సెటప్ కూడా లాస్ట్ తో కంపేర్ చేస్తే కొద్దిగా చేంజ్ అనిపిస్తుంది మిగతా అన్ని విషయాలు మీకు సేమ్ లాస్ట్ టైం ఎట్లా ఉందో మనకి ఫోన్ అట్లనే ఉంది అండ్ కొద్దిగా డిజైన్లో మీకు చేంజ్ కనిపిస్తుంది ఏదైతే ఈ ఈ కలర్ కనిపిస్తుంది వస్తేసరికి బ్లూ కలర్ దీన్ని అండమాన్ బ్లూ అంటున్నారు అండమాన్ బ్లూ అని ఎందుకు అంటున్నారు అంటే ఇక్కడ ఏదైతే మీకు ఈ వేవ్స్ కనిపిస్తున్నాయో అండమాన్ నికోబార్ దీవుల్లో వాటర్ ఫ్లాషెస్ని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని డిజైన్ బిల్డ్ చేసినట్టు చెప్తున్నారు సో ఇది కొద్ది డిఫరెంట్ ఉంది డిజైన్ అయితే అండమాన్ బ్లూ అండ్ పాటు వి థర్టీ వి థర్టీ ప్రో రెండు మీకు ఇంకో కలర్లో కూడా వస్తాయి క్లాసిక్ బ్లాక్ కలర్లో కూడా వస్తాయి అండ్ వీ థర్టీకి మాత్రం స్పెషల్ కలర్ ఒకటి ఇచ్చారు ఇది వీ థర్టీలో దొరుకుతుంది మీకు ఇది పికాక్ గ్రీన్ కలర్ అంటున్నారు అండ్ ఇది కలర్ చేంజింగ్ బ్యాగ్ తో కూడా వస్తుంది ఇది ఫోన్ తీసుకెళ్ళి మీరు వెంటలో బెటర్ అనుకోండి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది సో ఒక ఫోనే ఇదొక్క కలర్ మీకు వీ థర్టీలో ఇది ఒక మోడల్ లోనే ఆ కలర్ చేంజింగ్ ప్యానల్ అయితే ఉంది బ్లాక్ కలర్ చేంజ్ అవ్వదు ప్యానల్ అండ్ ఇది కూడా చేంజ్ అవ్వదు అండ్ ఫోన్ మీకు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉన్నా కానీ రెండు ఫోన్స్ మీకు వన్ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ వెయిటే ఉన్నాయి ఎక్కడ మీకు వెయిట్లో చేంజ్ లేదు దీనిలో కెమెరా పెరిగినా కానీ వెయిట్ మాత్రం రెండు రెండు ఫోన్స్ వన్ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ ఏ ఉంది థిక్నెస్ కూడా చాలా తిన్ను ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీతో ఇంత థిక్నెస్తో మీకు ఫోన్స్ అయితే మార్కెట్లో లేవు ఇదే మీకు చాలా తక్కువ థిక్నెస్తో వస్తుంది సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంఎం తిన్న అయితే ఉంటుంది అండ్ ఇంకా బిల్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ మీకు గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది సైడ్స్ వస్తే పాలికబినేట్తో వస్తుంది ఇంకొకటి వీళ్ళు స్పెషల్గా యాడ్ చేసిన వస్తారు కర్వర్ డిస్ప్లేస్ మనకి కింద అనుకోండి అడ్జస్ట్ ఈజీగా బ్రేక్ అవుతూ ఉంటాయి దానికోసం హెడ్జెస్ట్ వెళ్ళి ప్రొటెక్టివ్ షెల్ యూస్ చెప్తూ చెప్తున్నారు సో కింద పడితే కొద్దిగా డ్యూరబిలిటీ బాగుంటుంది అని చెప్తున్నారు కర్రూర్ డిస్ప్లే కర్వర్ డిస్ప్లే వేరే ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ లో ఇంకా డిస్ప్లే విషయం వస్తే రెండు మీకు సేమ్ డిస్ప్లేస్ చాలా బాగున్నాయి డిస్ప్లే క్వాలిటీ మీకు అదిరిపోయింది వన్ పాయింట్ ఫైవ్ కేఎల అండ్ బ్రైట్నెస్ కూడా పీక్ బ్రైట్నెస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నిట్స్ అయితే ఉంటుంది హెచ్డిఆర్ కంటెంట్ చూస్తున్నప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది టెన్ ప్లస్ సపోర్ట్ తో వస్తుంది వన్ ట్వంటీ హెచ్ రిఫెష్ డిస్ప్లే ఇది డిస్ప్లే సైజ్ కూడా సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇన్ డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ డిస్ప్లే కాబట్టి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా నచ్చింది అండ్ దీనిలో మీకు ఎల్ వన్ సపోర్ట్ కూడా ఉంది అమెజాన్ పైన నెట్ఫ్లిక్స్ హెచ్డీ క్వాలిటీలో చూడొచ్చు నెట్ఫ్లిక్స్ మీకు హెచ్డీఆర్లో కూడా ప్లే అవుతుంది కంటెంట్ లో విషయం మాత్రం ఏం ప్రాబ్లం లేదు చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ అయితే కాకపోతే సౌండ్ విషయానికి వచ్చే మాత్రం వీళ్ళు సింగిల్ స్పీకర్ ఇచ్చారు ఇక్కడ స్టీరియో ఇస్తే బాగుండే అనిపిస్తుంది ఎందుకంటే అంత ప్రైజ్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ముప్పై వేల పైన ఉంటాయి ఫోన్స్ ప్రైజ్ అయితే స్టార్టింగ్ ఈ స్టీరియో అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు దీనిలో మాత్రం సింగిల్ స్పీకర్ ఉంది కానీ స్పీకర్ అయితే మీకు లౌడ్ ఉంది నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడదు ఎందుకంటే బీ సిరీస్ అంటే వీళ్ళు ఎక్కువ హైలైట్ వీళ్ళు మెయిన్ ఫోకస్ చేసేది కూడా కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఈసారి వి థర్టీ ప్రో మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు మనకు అర్థమైపోతుంది ఎందుకంటే వి థర్టీ ప్రోలో ఫస్ట్ టైం ఒక వి సిరీస్ ఫోన్లో వీళ్ళు జైస్ తీసుకొని వచ్చారు జైస్ పార్టనర్షిప్ వీళ్ళు ఓన్లీ ఎక్స్ సిరీస్లో ఉంటుంది ఫ్లాగ్షిప్ సిరీస్లో చూస్తాం మనం ఇప్పుడు వీ సిరీస్లో కూడా జైస్ పార్ట్నర్షిప్ తీసుకొని వచ్చారు టీ స్టార్ కోటింగ్ ఇట్లాంటివైతే ఏం లేవు కానీ జైస్ సంబంధించి మనకి అన్ని ఫీచర్స్ దీనిలో ఉంటాయి లైక్ జైస్ స్టైల్ పోర్ట్రేట్స్ కానీ ఇట్లాంటివన్నీ దీనిలోకి తీసుకొని వచ్చారు ఫస్ట్ మనం వి థర్టీ ప్రో కెమెరా గురించి మాట్లాడదాం మెయిన్ కెమెరా సెన్సర్ వచ్చేసరికి సోనీ ఐఎంఎక్స్ నైన్ ట్వంటీ సెన్సర్ సేమ్ కెమెరా సెన్సర్ మీరు వివో ఎక్స్ హండ్రెడ్లో చూడొచ్చు ఐక్నియో నైన్ ప్రోలో కూడా చూడొచ్చు అదే సెన్సర్ మీకు వివో వి థర్టీ ప్రోలో కానీ వి థర్టీలో కానీ అదే సెన్సర్ అయితే యూస్ చేశారు సో మెయిన్ కెమెరా సెన్సర్ మీకు ఆప్టికల్ ఇన్స్టెబులేషన్తో కూడా వస్తుంది ఫొటోస్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ కెమెరా తీసుకున్న శాంపిల్స్ మీరు కొన్ని చూడొచ్చు కాబట్టి ఈసారి స్పెషల్గా ఏం చేస్తారంటే వీళ్ళు కలర్స్ని న్యాచురల్గా తీసుకోవడానికి ట్రై చేస్తారు దీనికోసం వీళ్ళు స్పెషల్ గా ఒక టెక్నాలజీ యూస్ చేసినట్టు చెప్తున్నారు వివో కెమెరా బయోనిక్ స్పెక్ట్రమ్ టెక్నాలజీ దీనివల్ల ఏంటంటే మీకు లైట్ తీసుకోవడం కానీ కలర్స్ కూడా మీకు ప్రాసెసింగ్ లో చాలా న్యాచురల్గా కలర్స్ రీపొడక్షన్ అయితే ఉంటుంది నేచులగా మీకు కలర్స్ అయితే కనిపిస్తుంటే కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు కలర్స్ అయితే మీకు చాలా నేచురల్ గా అయితే కనిపిస్తున్నాయి ఇది ఒకటి ఇంప్రూవ్ చేశారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఫోటోస్ కూడా మీకు బాగా వస్తుంది ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరా సెన్సార్ కూడా మంచి అది శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఫోటో శాంపుల్స్ చాలా బాగుంది ఈవెన్ లో లైట్లో కూడా మీకు మంచి ఫోటోస్ అయితే క్లిక్ చేస్తుంది అండ్ పోర్ట్రేట్ షార్ట్స్ ముఖ్యంగా దీనిలో మనం చెప్పుకోవాల్సింది పోర్ట్రేట్ షార్ట్స్ మీకు టూ ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు దీనిలో వి థర్టీ ప్రోలో అంటే ఎంఎం ఫోకల్ లెంత్లో మీరు పోర్ట్రేట్ షార్ట్స్ తీయవచ్చు చాలా బాగా వస్తాయి పోర్ట్రేట్ షార్ట్స్ అయితే దీటితో పాటు వీళ్ళు కొన్ని పోర్ట్రేట్ స్టైల్స్ ఉంటాయి జైస్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి దీనిలో ముఖ్యంగా సినిమాటిక్ పోర్ట్రేట్ నాకు చాలా బాగా నచ్చుతుంది జైస్ స్టైల్స్లో సినిమాటిక్ అంటే మీకు సినిమాటిక్ యాక్స్పెక్టేషన్ పోర్ట్రేట్ అయితే వస్తుంది ఈ స్క్రీన్ మీద చాలా ఉంటాయి మీకు జైస్ బయోటార్ ఉంటుంది సోనార్ ఉంటుంది ప్లెనర్ ఉంటుంది డిస్టాగన్ ఉంటుంది సినీ ఫ్లేయర్ ఉంటుంది సినీ ఫ్లేర్ మీకు బ్యాక్గ్రౌండ్ లైట్ ఉన్నప్పుడు ఆ ఫ్లేర్ ఎఫెక్ట్ వస్తుంటది మనకి సన్ ఉన్నప్పుడు కూడా మీకు ఆ ఫ్లేర్ ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంటుంది ఇట్లా మీకు ఈ ఓటర్ స్టైల్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఓవరా లైట్ గురించి కూడా మాట్లాడాలి మనం ఓవరాల్ లైట్ ఈసారి చేంజ్ చేశారు సైజ్ పెద్దగా చేశారు నైన్టీన్ టైమ్స్ మీకు నార్మల్ ఫ్లాష్తో కంపేర్ చేస్తే బ్రైట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది నైట్ టైం మీరు ఫోటోస్ తీస్తున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది అసలు లైటింగ్ లేనప్పుడు మీరు ఫోటోస్ తీసినప్పుడు ఇది ఉపయోగపడుతుంది అండ్ దాంతోపాటు ఇది ముఖ్యంగా వీళ్ళు డిజైన్ చేసింది పెళ్ళిళ్ళలో ఫోటోలు తీస్తుంటారు కదా మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చూడొచ్చు రకరకాల కలర్ల హార్స్ లైట్ మన మొహమే పడుతూ ఉంటుంది కొంతమంది పింక్ వేస్తారు కొంతమంది బ్లూ వేస్తారు ఆ కలర్లో ఏదో ఫోకస్ లైట్స్ ఉంటాయో వాటి వల్ల మొత్తం ఫొటోస్ కలర్ చేంజ్ అయిపోతుంటుంది మనం ఫొటోస్ తీస్తున్నప్పుడు సో ఈ ఎవరా లైట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మీరు ఎనేబుల్ చేసుకొని కలర్ టెంపరేచర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ నేను ఇక్కడ బ్లూ లైట్ వేసాను నా ఫేస్ మీద చూడొచ్చు బ్లూగా కలర్ టెంపరేచర్ మనం అడ్జస్ట్ చేసుకొని నేచురల్ గా ఫోటో అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే ఏ అని కనిపిస్తుంది కదా ఆటోలో పెట్టుకున్నా కానీ ఆటోమేటిక్గా అదే కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటుంది మీరు ఫోటో తీస్తే మీకు స్కిన్ టోన్ న్ గా అయితే వస్తుంది సో ఒక అడ్వాంటేజ్ మీకు ఓవరా లైట్ తోటి ఇది రెండిట్లో ఉంది వి థర్టీలో కూడా మీకు ఓవరా లైట్ అయితే ఉంది నెక్స్ట్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది ఇది కూడా ఫిఫ్టీ పిక్సల్ కెమెరా అని మొత్తం సైడ్ మూడు ఫిఫ్టీ పిక్సల్ కెమెరాస్ ఉన్నాయి వి థర్టీ ప్రోలో యాంగిల్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కొన్ని శాంపిల్స్ మీరు వైడ్ వైడాంగిల్ కెమెరా తీసి చూడవచ్చు ఈవెన్ లో లైట్లో కూడా మీరు మెయిన్ కెమెరా అంతా ఎక్స్పోర్ట్ చేయకండి వైడాంగిల్ నుంచి కానీ మీరు లో లైట్లో కూడా వైడ్ ఆంగిల్ కెమెరా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది కొన్ని శాంపుల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఇంకొకటి వైడ్ కెమెరా అని వి థర్టీ ప్రోలో మనం మ్యాక్రోలాగా యూస్ చేయొచ్చు మ్యాక్రో షార్ట్స్ కూడా తీయొచ్చు సో ఇక్కడ నుంచి మీరు మ్యాక్రో షార్ట్స్ అయితే చూడొచ్చు చాలా బాగా వస్తున్నాయి అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరా ఫ్రంట్ కూడా మొత్తం నాలుగు ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరాస్ ఫ్రంట్ కెమెరా మీకు ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరా ఇది కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది డీటెయిల్స్ చాలా బాగా క్యాప్చర్ చేస్తారు ఫిఫ్టీ మెగాపిక్సల్ కాబట్టి జూమ్ చేసిన కానీ మీకు డీటెయిల్స్ చాలా బాగుంటాయి ఈవెన్ లో లైట్లో కూడా మంచి తీసుకోవచ్చు ఫోటోస్ అది అడ్వాంటేజ్ ఈ వి సిరీస్ ఫోన్స్లో ఆ బడ్జెట్లో మీకు మిగతా ఫోన్స్ అన్నింటిలో ఇంత హై మెగాపిక్సల్ కెమెరా అయితే ఉండవు సో ఇక్కడ మీకు ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అంతపాటు ఫ్రంట్ ఫోర్కే కూడా ఉంటుంది వి థర్టీ ప్రోలో మీరు ఫ్రంట్ కే సిక్స్టీ ఎఫ్ఎస్లో వీడియో రికార్డ్ చేయొచ్చు అంతేకాదు మీకు ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తే జైస్ పోర్ట్రేట్స్ స్టైల్స్ ఉన్నాయి కదా ఓన్లీ బ్యాక్ కెమెరా కాదు ఫ్రంట్ కెమెరా కూడా వర్క్ అయితే ఫ్రంట్ కెమెరా కూడా మీరు జైస్ పోర్ట్రేట్స్ అయితే తీయవచ్చు ఇవన్నీ మీకు కెమెరా పరంగా మాత్రం ఈ ఫోన్ మీకు డిసప్పాయింట్ చేయదు చాలా బాగుంటుంది కెమెరా పర్ఫార్మెన్స్ ఈ ఫోన్లో అండ్ బ్యాక్ కెమెరా కూడా మీరు ఫోర్కేలో వీడియో రికార్డ్ చేయొచ్చు దీనిలో ఆప్టికల్ మీ స్టెబులేషన్ ఉంటుంది కాబట్టి వీడియో మీకు బాగానే ఉంటుంది స్టేబుల్గా పోయి మీకు కంప్లీట్గా అసలు షేక్ ఏ ఉండకూడదు అనుకుంటే పరిగెడుతున్నప్పుడు కానీ మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇట్లాంటి లో మీరు టెన్ ఎయిటీపీ సిక్స్టీ ఎఫ్ఎస్లో మీకు ఓఏఎస్ ప్లస్ ఈఏఎస్ ఉంటుంది స్లో మోషన్ వీడియో వస్తారు టెన్ ఎయిటీపీ టూ ఫార్టీ ఎఫ్ఎస్లో రికార్డ్ చేయొచ్చు అండ్ ఇంకొకటి జైస్ సినిమాటిక్ పోర్ట్రేట్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు అంటే మీరు సినిమాటిక్ యాక్పెట్ రేషోలో పోర్ట్రేట్ వీడియో టెన్ ఏటీపీలో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూష్యూస్ తీయొచ్చు ఫ్రంట్ కెమెరా యూష్యూస్ కూడా తీయచ్చు వీడియోలో డ్యుయల్వ్యూ వీడియో కూడా ఉంటుంది అన్ని ఫోన్స్లో ఉంటుంది విత్ డ్యూఎల్వ్యూ వీడియో కూడా మీరు రికార్డ్ చేయాలని రికార్డ్ చేయొచ్చు అండ్ కెమెరాలో మీకు ఇంకా సూపర్ మూన్ కూడా ఉంటుంది మూన్ని ఫోటో తీయాలన్నా తీయొచ్చు అండ్ ఇంకొకటి ఆస్ట్రో కూడా ఉంటుంది ప్రజెంట్ మాకు సిచ్యువేషన్ లేదు ఆస్ట్రో ఫోటోస్ తీయడానికి ఈ ఫీచర్ కూడా దీనిలో మీకు ఉంటుంది ఇవన్నీ మీకు కెమెరాలో వి థర్టీ ప్రోలో అడ్వాంటేజ్ వి థర్టీ ప్రో మీకు కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది ముఖ్యంగా జైస్ పార్ట్నర్షిప్ దీనికి చాలా హెల్ప్ అయితది వి థర్టీ విషయానికి వస్తే మాత్రం మీరైతే బ్యాక్ కెమెరాస్ ఉన్నాయి మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అలానే ఉంటది కాకపోతే జైస్ పోర్ట్రేట్ స్టైల్స్ ఉండవు జైస్ పార్ట్నర్షిప్ లేదు కాబట్టి అవన్నీ దీంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అండ్ దాంతో పాటు చెప్పా కదా వైడ్ యాంగిల్ లో మ్యాక్రో అయితే లేదు అండ్ ఇంకొకటి పోర్ట్రేట్ లెన్స్ లేవు ఫిఫ్టీ మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్ దీనికి లేవు రెండే కెమెరాస్ ఉన్నాయి వి థర్టీకి బ్యాక్ సైడ్ కాకపోతే వీళ్ళు డిజిటల్ ఇచ్చారు టూ ఎక్స్లో మీరు పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు ఫార్టీ సిక్స్ ఎంఎం ఫోకల్ లెంత్లో మీరు తీసుకోవచ్చు కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి ఇది కూడా కెమెరా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది దీనిలో మీకు కొద్దిగా కళ్ళకి బాగా అనిపిస్తున్నాయి ఫోటోస్ వి థర్టీలో మీరు కొన్ని శాంపిల్స్ చూడవచ్చు అంటే కొద్దిగా సోషల్ మీడియా రెడింగ్ ఫొటోస్ అంటారు కదా అలా ఉన్నాయన్నమాట మీరు కొద్దిగా కాంట్రాక్ట్ బెటర్ కనిపిస్తుండదు చూడడానికి కళ్ళకి బాగా కనిపిస్తుంది ఫొటోస్ అయితే సో ఇది కూడా కెమెరా అయితే బాగానే ఉంటుంది కాబట్టి వీ థర్టీ ప్రోలో అడ్వాంటేజెస్ ఉన్నాయి చాలా కెమెరా పరంగా అయితే మాత్రం అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అయితే ప్రాసెసర్ యూస్ చేస్తారు మీడియాటెక్ ప్రాసెసర్ దానికి ఇది బాగా ఆప్టిమైజేషన్ చేస్తారు వీళ్ళు సో నేను చూస్తున్నా ఈ ప్రా ప్రో సిరీస్ ఫోన్స్ కూడా వీళ్ళు మీడియాటెక్ ప్రాసెస్ యూజ్ చేస్తూ ఉంటారు సో ఎక్కువ బెటర్ ఆప్టిమైజేషన్ వీళ్ళు వీ థర్టీ ప్రోలో ఇంకా బెటర్ న్యాచురల్గా ఉంటుంది మొత్తం ఫోన్ అయితే కెమెరా క్వాలిటీ కూడా మీరు ఫోటోస్ కూడా ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం వి థర్టీ ప్రోసర్కి మిడి డైమెన్సిటీ ఎయిట్ డబల్ జీరో ప్రాసెసర్తో వస్తుంది ఫోర్ నైన్ వన్ టెక్న బిల్డ్ నైన్ అండ్ ఇది కూడా ఫోర్ నైన్ వన్ టెక్న బిల్డ్ నైన్ కాబట్టి ఇది స్నాప్ స్నాప్డ్రాగన్ ప్రొసెసర్తో వస్తుంది స్నాప్ డ్రాగన్ సెవెన్ జెన్ త్రీ ప్రొసర్తో వస్తుంది వి థర్టీ సో రెండు ఫోన్స్ మీకు మంచి పర్ఫార్మెన్స్ రెండు గ్రాఫిక్స్ ప్రకారం చూసుకున్న బీజేమి ఆడాలనుకున్నా కానీ అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తారు స్మత్ అండ్ ఎక్స్ట్రీమ్ హెచ్డీఆర్ ఎక్స్ట్రీమ్ ఆల్ట్రా హెచ్డీ అన్నిట్లో హ్యాండిల్ చేస్తున్నాయి సో మీరు గేమ్స్ ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు ఈవెన్ హెవీ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు కాకపోతే మరీ ఎక్స్టెండెడ్ మీరు కంప్లీట్గా మీ గేమింగ్ ఫుల్గా అంటే మాత్రం గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్స్ అయితే కావు మీరు క్యాజువల్గా ఆడుకోవాలనుకుంటే మాత్రం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు ఈవెన్ హెవీ గేమ్స్ కూడా వీటిలో మీరు ఆడుకోవచ్చు అండ్ గేమింగ్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా మనకి నార్మల్ వివాహ ఎక్కువ ఫోన్స్ మీరు చూస్తూ ఉంటారు కదా ఫోర్ వైబ్రేషన్ అది అది ఉంది దీనిలో వాయిస్ చేంజ్ చేయడం వాయిస్ మనం చేంజ్ చేసి మాట్లాడచ్చు కదా మన టీమ్ మేట్స్తోటి ఆప్షన్ ఉంది అండ్ ఇంకా మోషన్ కంట్రోల్ చూస్తారు కదా మోషన్తో మనం ఫోన్కి కంట్రోల్ చేయొచ్చు ఆ ఫీచర్స్ అన్ని మీకు గేమింగ్లో రెండు ఫోన్స్ ఉంటాయి కూలింగ్ సిస్టం విషయానికి వస్తే వీటిలో మీకు త్రీ థౌసండ్ ఎమ్ఎం స్కేర్ వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది రెండు మీకు ఫైవ్ జీ ప్రాసెసర్స్ ఫైవ్ జీ బ్యాండ్ విషయానికి వస్తే ఎయిట్ ఫైవ్ జీ బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయం వస్తే ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీస్ ఉంటాయి రెండిట్లో అండ్ రెండు మీకు ఇంచుమించు దగ్గర దగ్గర ఫార్టీ ఎయిట్ మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది ఎందుకంటే దీనిలో మీకు ఛార్జర్ కొద్దిగా ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు ఎయిటీ వాట్ ఛార్జర్ మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఎయిటీ వాట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఫాస్ట్గా ఈ ఫోన్స్ మీరు ఛార్జ్ చేయొచ్చు ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా యూజ్ చేయొచ్చు లార్జర్ బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అండ్ ఆఫ్ మీకు చాలా మంది యూజర్స్కి ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా యూజ్ చేయొచ్చు ఇంకొకటి బ్యాటరీ పరంగా ఒక సిక్స్టీన్ హండ్రెడ్ చార్జ్ సైకిల్స్ మీరు యూస్ చేసినా కానీ బ్యాటరీ హెల్త్ ఎయిటీ పర్సెంట్ కంటే తగ్గదు అని చెప్పేసి బ్రాండ్ అయి చెప్తుంది ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రెండు మీకు ఫన్ టచ్ వాయిస్ ఫోర్టీన్ మీద రన్ అవుతున్నాయి అండ్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తున్నాయి త్రీ ఇయర్స్ వరకు క్యాండెడ్ అప్డేట్స్ వస్తాయి ఫోర్ ఇయర్స్ వరకు క్యాండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్స్లో ఫన్ టచ్ వయస్ కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి కస్టమర్ కాబట్టి మీకు కాల్ మాట్లాడితే అవతల వాళ్ళకి వినిపించదు కష్టం యర్తో వస్తున్నాయి మీకు అండ్ దాంతోపాటు యాప్ ఎన్క్రిప్షన్ ఉంటుంది అంటే యాప్ లాక్ చేసుకోవచ్చు డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు రెండు వాట్సాప్ రెండు లు ఇలాంటివన్నీ దీంట్లో మీకు ఉంటే ఫీచర్స్ అన్ని కస్టమీలో ఉండే ఫీచర్స్ అన్ని ఉంటాయి అండ్ సెన్సార్స్ కూడా అన్నీ ఉంటాయి సెన్సార్స్ అయితే ఏమీ స్కిప్ చేయలేదు ఫింగర్ ప్రింట్స్ కూడా ఇండిస్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అది కూడా మీకు ఫాస్ట్ ఉంది యాక్యురేట్ ఉంది ఈ ఫోన్స్ మీకు ఐపీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ ఉంది మీరు స్లాష్ రెసిస్టెంట్ అనమాట అంటే మీరు చిన్న చిన్న రైన్ సెట్ అంటే సర్వే అవ్వగలదు కానీ డైరెక్ట్ వాటర్ తీసుకెళ్ళి పెట్టారు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు ఎన్ఎఫ్సీ కూడా ఈ ఫోన్స్లో అయితే లేదు ఇంక ఫోన్ ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది లాస్ట్ టైం వీ వి ట్వంటీ నైన్ సిరీస్ కంపేర్ చేసి చెప్తున్నాను ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం వీ థర్టీ ప్రైస్ సార్ నలభై వేలు దాటొచ్చు అనుకో నలభై నలభై వేలు నలభై ఐదు వేల మధ్యలోకి వెళ్ళొచ్చు లాస్ట్ టైం నలభై పెట్టారు కాబట్టి జైస్ పార్ట్నర్షిప్ యాడ్ అయింది కాబట్టి నాకు తెలిసి కొద్దిగా పెంచొచ్చు ప్రైజ్ అయితే వి థర్టీ వస్తసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రైస్ అయితే మీ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఇది ఓవరాల్గా అయితే మాత్రం అన్బాక్సింగ్ వి థర్టీ వి థర్టీ ప్రోది వీడియో నేస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్